హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే కట్ వర్క్ బ్లౌజ్ మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చో, అది మగ్గం వర్క్ కాకుండా సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, చూసేద్దాం. కట్ వర్క్ చేసుకొని మనం ఏదైనా శారీ కలర్ ఆపోజిట్ లైనింగ్ వేసుకుంటే చూసారా ఎంత రిచ్ లుక్ ఉంటుందో, బ్రైడల్ వేర్ లాగా. ఇది వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ అండి, దానిలో చాలా కలర్స్ దొరుకుతాయి. గోల్డ్ అయితే అన్ని శారీస్కి మ్యాచ్ అవుతుందని గోల్డ్ బాల్ చైన్. మనం ముందుగా డ్రా చేసుకున్నాం కదండి చెక్స్ అనేవి మన హ్యాండ్ లెంత్ని బట్టి. సో అదంతా గ్లూ అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఐరన్ చేసే స్టోన్ లేస్ అండి, అంటే మనకి ఇది గుచ్చుకునేది కాదు, షీట్ ఉంటుంది కదా ఎన్ని లైన్లైనా కట్ చేసిస్తారు, అది 2 లైన్స్ అయితే గ్లూతో పెట్టేశానండి. ఇప్పుడు గోల్డ్ బాల్ చైన్ని దాని పక్కనే అంటించేసుకోవాలి. ఇది చాలా యూస్ఫుల్ అండి, అంటే వర్క్ చేయడం అసలు మాకు సూది పట్టుకోవడం కూడా రాదు అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా యూజ్ అవుతుంది. మళ్ళీ ఇటువైపు కూడా ఈ గోల్డ్ బాల్ చైన్ని అంటించేసుకోవాలి రెండు వైపులా కూడా. చూసారు కదా సేమ్ మనకి వర్క్ చేసుకుంటే ఎలా అయితే బార్డర్ ఉంటుందో అలానే ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ చెక్స్ అనేవి ఎంత లెంత్ ఉన్నాయో మొత్తం చూసుకొని ముందు కట్ చేసి పెట్టుకోవాలండి బాల్ చైన్ని. కుట్టుకోవడం వస్తే పూసలు కుట్టుకోవచ్చండి, ముత్యాలు కానీ గోల్డ్ పూసలు కానీ. మాకు ఇంకా ఈజీగా కావాలి రాదు అనుకున్న వాళ్ళకి ఈ గోల్డ్ బాల్ చైన్ అయితే చాలా చాలా యూస్ఫుల్. ఇలా మొత్తం చెక్స్ మొత్తం కూడా ఈ చైన్ అనేది అంటించేసుకోవాలండి గ్లూతో. కొంచెం ఎక్కువే గమ్ పెట్టుకోవాలి. ఈ మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదండి, అవి వచ్చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి, అంటే బయట పక్కకు రాకుండా లోపలే ఉండేలాగా. ఈ విధంగా మొత్తం కూడా చెక్స్ ఇలానే అంటించేసుకోవాలండి. ఈ డిజైన్ మొత్తం అయిపోయాక కంపల్సరీ మనం రివర్స్ తిప్పుకొని ఐరన్ చేసుకోవాలండి, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా ఇంకా స్ట్రాంగ్గా. తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్ అంతా కూడా నార్మల్ సూది దారం తీసుకొని అక్కడక్కడ టాకాలు వేసుకోవాలండి. మనకి హెయిర్ తగులుకున్నా, ఏదైనా మన జ్యువెలరీ తగిలినా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మొత్తం కూడా టాకాలు వేసుకున్నామంటే ఇంకా టెన్షన్ ఉండక్కర్లేదు. ఇక్కడ మనం ఎక్కడైతే కుందన్స్ పెట్టుకుంటామో దానికి మార్క్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అండి, వీటిలో ఇప్పుడు చాలా కలర్స్ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడైతే వైట్ పెట్టేస్తున్నాను, ఇప్పుడు శారీకి మ్యాచింగ్ అన్ని కలర్స్ వచ్చేసాయి క్లిప్ స్టోన్స్లో. అయితే నార్మల్ కుందన్స్ కంటే కూడా ఇవి బాగా కనిపిస్తాయండి, కొంచెం జర్దోసీ లుక్ లాగా ఉంటుంది. చూసారు కదా 1 బై 1 ఒక బాక్స్ విడిచి ఇంకొక బాక్స్లో ఇవి పెట్టేసి, ఇప్పుడు మన సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదండి అగరబత్తీలు, వాటిని చాలా కేర్ఫుల్గా ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి, లేదంటే ఆ రవ్వలు అనేవి ఎగిరిపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చాలా కేర్ఫుల్గా పక్కకి రాకుండా చాలా స్లోగా దాంతో కటింగ్ అనేది చేసుకోవాలి, ఫ్యాన్ మాత్రం వేసుకోవద్దండి.
ఇలా మనం కుందన్ సంతిచ్చిన బాక్స్ కాకుండా దాని పక్కన క్రాస్ గా బాక్సులన్నీ కూడా ఖాళీ బాక్సులన్నీ కూడా ఆ క్లాత్ అనేది చాలా కేర్ఫుల్ గా కట్ చేసుకోవాలి కటింగ్ చాలా త్వరగా అయిపోతుంది కానీ కొంచెం భయంగా ఉంటుందండి వర్క్ అనేది ఎక్కడా కట్ అవదు అందుకే గ్లూ అనేది ఎక్కువ పెట్టుకున్నాను నేను ఎక్కువ పెట్టుకుంటే ఇది పక్కకు వెళ్ళదన్నమాట ఆ క్లాత్ అనేది స్టిఫ్ అయిపోతుంది ఇలా మనం ఎంప్టీగా వదిలిన బాక్స్ లో క్లాత్ మొత్తం కూడా ఇలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ వర్క్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్నాక ఇలా హ్యాంగింగ్ చేసుకోవడానికి ఏదైనా ముత్యాలు కానీ ఇప్పుడు రూబీస్ ఎమరాల్డ్స్ కూడా దొరుకుతున్నాయండి రెడ్ గ్రీన్ కాంబినేషన్స్ లో ఇప్పుడైతే నా దగ్గర ముత్యాలు ఉన్నాయి కాబట్టి అలా పెట్టేస్తున్నాను మనం కట్ చేసిన బాక్స్ లో ఒక్కొక్క హ్యాంగింగ్ ని జస్ట్ అలా రెండు టాకాలు వేసుకోవడమే చూసారు కదా ఇలా మొత్తం కూడా కుట్టేసుకోవాలి దీనికి ఎలా కట్ వర్క్ అనేది మనకి బాగా కనిపించాలంటే లైనింగ్ ఎప్పుడూ కూడా సారీ కలర్ ఆపోజిట్ షైనింగ్ క్లాత్ వేసుకోండి చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా థాంక్స్ ఫర్ వాచింగ్